వెండావుడిస్తున్నావు దానం ఉపయోగపడడం ఎందుకు అని. ఏదైనా అవతల వాడికి ఉపయోగపడితే ఇవ్వాలి కానీ మనం కూడా ఎక్కడైతే వారు చెప్పేవారు సోమవారం దగ్గర కదా బాగా కుళ్ళిపోయిన అర్థపడి తెచ్చిస్తారని బాగా జ్ఞాపకం మాకు. అలాగే చెల్లటి రూపాయలు బాగా మతకబారినటువంటి పనికి ఇక చల్లబడినటువంటి కరెన్సీ నోట్లు దక్కిస్తారు. పనికిరానివన్నీ దేవుడి దిబ్బల్లో అవి దానం కాదు. మ్యాక్స్ గారు కూడా ఈ దానాని గురించి ఒక మొత్తటి మొన్ననే క్యాసెట్ విన్నాను. నాకు జబ్బు ఏది విన్నది మొన్న అందరికీ అందించాలి, వెళ్ళిపోవాలి ప్రపంచంలోకి. అది బాధపా ఆయన ఎంత మనం తమాషగా చమత్కారంగా గమ్మత్తుగా చెప్పినటువంటిది కానీ దాని వెనక ఆయన యొక్క ఆవేదన ప్రజలందరూ దీన్ని ఎంత సిన్సియర్గా పాటించాలి బాగుపడాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన మ్యాచ్కారి అది మనం తెలియక అరే భలే హ్యూమరస్గా మాట్లాడే ఈకే గారు హ్యూమర్ కాదు నా బొందగ దాని వెనక ఆ ఋషి యొక్క ఒక ఋషి కాదు వేదర్షులు అందరి యొక్క పురాణ ఋషులు అందరి యొక్క ఆవేదన అంతా కలిపి మాస్టర్లో నిండిపోయి ఉందని నేను అనుకుంటాను. ఆయన అంటారు వాళ్ళు మానసిక శారీరక వాంగ్మయ తపస్సులు ఉన్నాయి, అందులో స్వాధ్యాయం అధ్యాపనం యాజనం యజనం యాజనం దానం ప్రతిగృహం అనేవి ఉన్నాయి. ఈ ఆరు సంపూర్ణంగా సిన్సియర్గా నెరవేర్చిన వాడే బ్రాహ్మణుడు, లేకపోతే పుట్టుకతోడు మాత్రం కాదు అన్నారు. అందులో దాన సంఘం చెబుతారు. ఒకటట ఒక ఆయనకి ఎవరో దానం చేయదొచ్చాడు, ఏదో ఇందాక వాడు చెప్పాడు ఏదో ఒకటి చేసే ముందు ఇద్దరు డాక్టర్లు వచ్చేస్త అటు ఒకడు ఇటు ఒకడు మేస్టర్ చెప్తే చేసే ముందు అంటే వీడి దగ్గరే వస్తుంది ఇంకా ఇందాక వారు చెప్పారే ఇదన్నమ్మ అని అనలే వీడు ఇంకా అనక ముందు డాక్టర్ ఒకడు పల్స్ తీసేట డిటి గిజి అంత నార్మల్గా ఉన్నాయట ఇదన్నమ్మ అన్నాడు అని ఇచ్చాడు. ఏడు అన్నాడే కానీ లోపల నాది అని ఉంది చెబుతుంది. అసలు ఆ ఇదన్నమ్మ అని అర్థం తెలుసుకోవడానికి వీడికి ప్రయత్నం చేయడు, ఆ బ్రాహ్మణుడు చెప్పడు, వీడు తెలుసుకోడు. ఒక నిజంగా అర్థం తెలిస్తే గుండె పోతుందా. ఆ దానం అయిపోయిన తర్వాత ఆఫ్ చేశాను. దానం అయిపోయిన తర్వాత ఇంకో డాక్టర్ ఇటు పక్కన ఉన్నట్టు వాడు ఆయన మళ్ళీ బీపీ పల్స్ తీసేట విపరీతంగా పెరిగిందట బీపీ పల్స్ అంటారు. 5 నిమిషాల్లోనే చాలా తేడా వచ్చేసింది. అది దానం కాదు అన్నారు మేస్ట్ గారు. అది చెప్పడానికి ఎంత అంత ముందు ఎంత బీజీ ఉందో అంతకంటే ఇంకా హాయిగా అంతకంటే ఆరోగ్యం ఇంకా బాగుండాలి మంచి పని చేసింది. సరే అసలు యముడంటే ఎవరు? మృత్యువుకు అధిదేవత అనేటువంటిది పాపం ఆయనకి అంటగట్టారు అని చెప్పారు మాస్టర్. అసలు యముడంటే యమమునకు అధిదేవత, అది మనం ఇక్కడ తెలుసుకోవచ్చాం. అంతేగాని యముడంటే మృత్యు అని కాదు, మృత్యువుకు అధిదేవత కరెక్టే కాదనం. ఆ మృత్యు కూడా ఎందుకంటే మనకు జీవితంలో పరిణామాలు మన చాలామంది ఉద్దేశం ఏంటంటే పూర్వజన్మలో చేసిన పుణ్య పాప కర్మ ఫలముల అనుభవానికై ఈ జన్మ వచ్చిందండి. అది కొంతవరకే నిజం, పార్షల్ ట్రూత్. అసలు సత్యం జీవుడు అంతర్యామి నుండి వచ్చాడు, మళ్ళీ అంతర్యామిని పొందాలి, వీడే అంతర్యామి అవ్వాలి. ఈ ఒక్క జన్మలో కాదు గనక అనేక జన్మల పరిణామాలలో అనేకములైన జాతుల నుంచి ఖనిజ వృక్ష పశు నరజాతుల నుంచి వచ్చి చివరికి కానీ వాడు బ్రహ్మాన్ని పొందలేదు. అందుకని అనేక జన్మలు ఇవ్వబడ్డాయి ట్రైనింగ్ కోసం, అది అసలు సత్యం. అందులో ఈ కర్మఫల అనుభవం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. అందుకనే ఏ కర్మ ఫలము లేనివాడు అంటే కష్ట సుఖాలకు అతీతుడైన యోగి కూడా మళ్ళీ జన్మిస్తుంటాడు. ఎందుకంటే ఆ పరిణామంలో మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళే పరమకు. అందుకనే జీవ పరిణామంలో ట్రైనింగ్ క్లాసెస్ ఈ జన్మలు అనేటువంటి ఆ ట్రైనింగ్ అని అర్థం యమమంటే. అందుకోసం చెప్తుంది యమమంటే డిసిప్లిన్ క్రమశిక్షణ. ఏంటో అంటే ప్రతి చిన్న విషయం దగ్గర ఇన్నింటికి లేవాలి, ఇన్నింటికి పడుకోవాలి, అంటే కూర్చోవాలి. అంతేకాదు ఈ రకంగా బట్టలు కట్టుకోవాలి, ఉట్టుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అక్కడి నుంచి ఇతరులకు సేవ సహాయం చేయాలి. ఎట్లా బిహేవ్ చేయొచ్చు, మాట్లాడేప్పుడు ఎట్లా ఉండాలి, ప్రవర్తించేప్పుడు ఎట్లా ఉండాలి, అంతర్యామిని ఎట్టుకోవాలి, ఇదంతా క్రమశిక్షణ. జంతు మానవుడు పశు మానవుడి దగ్గర నుంచి మానవుడికి వివేకం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేస్తుంటాడు కదా, మళ్ళా పరమాత్మను పొందే మంచి మానవుడిగా తయారయ్యేలోపు బాగా ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఈ ట్రైనింగ్కు అధిపతి ఏముంటారు. ఆ ట్రైనింగ్ 3 దశల్లో సాగుతుందన్నారు మేస్టారి ఉపన్యాసం చెబుతారు. మొదటి దశ నరకం అంట. యమలోకం అంటే నరకం అనుకుంటారు కదా చాలామంది, మన అందరూ అయితే నాలుగు టైం కూడా అదే మేస్టారు అంటారు. నరకం అంటే ఏం లేదట, ఇండిసిప్లిన్లో బతికిన వాడికి కొత్తగా డిసిప్లిన్ అట్లా అనిపిస్తుంట ఎవడో అయితే నరకం అంటే అన్నారు. రోజు సూర్యోదయం అయిన తర్వాత 9 లేచేవాడిని తెల్లార్జం తెచ్చి ప్రేరికి రారంటే వాడు తావడు, రాక తప్పదు. ఎందుకంటే ప్రేరిస్తే కానీ వాడికి రోగం తగ్గలే అనుకుందాం. ఏ తాతగారి దగ్గరికి వచ్చాడు పడు
యాష్ గారు మందించిన తగ్గపోతే అరే రోజు 6 గంటలు ప్రేయర్లో కూర్చోమాట. చచ్చాడు, రోగం తగ్గడం కోసం వస్తాడు. మామూలుగా చెప్తే వినండి ఎవడోరు, లంకణాలు పెడితే కానీ పచ్చని దిగడు. మానవుడు ఏంగా మార బుద్ధి కాదు వాడికి. అప్పుడు పరిస్థితులు కల్పిస్తారు పరమ గురువులు. చచ్చినాడు వస్తాడు అప్పుడు దారికి, 6 గంటలకు రాలేడు. ఇక నానా బాధపడుతూ ముక్కు మూసుకొని 6 గంటకో 6:30కో 6:05కో వస్తాడు. క్రమక్రమంగా అది నరకంలాగా ఉంటుంది రోజు కొన్నాళ్ళు. దాంట్లో రుచి మరిగిన తర్వాత అది హాయిగా ఉంటుంది. ఏదైనంతే నువ్వు తినే అన్నం నువ్వు ఒక్కటి తినడం కాదురా, నలుగురికి తెచ్చి తిను అన్న అనుకో. నేను సంపాదించి నేనే తినాలి, ఈ డబ్బులు నాది అనుకునే స్వార్థపరుడికి ఇంకోటికి ఇంత పెట్టాలంటే వాడికి యమ బాధగా ఉంటుంది అంటారు కూడా. యమ బాధగా ఉంది అంటారు కూడా, మన తెలుగులో కూడా అంటూ ఉంటాం. అంటే బాధ యొక్క తీవ్రత. మరి అది సుఖమే కదా, మంచి పనే కదా. అయినా సరే ఆ మంచి పనిలో ఉన్న రుచి వాడికి తెలియదు, చెడు పనిలో రుచే వాడికి తెలుసు. అందుకని మంచి పనిలోను క్రమశిక్షణలోను ఉన్న రుచి తెలియనంత కాలం అది ఎవరన్నా శిక్షణ ఇస్తుంటే అది ఎట్లా ఉంటుందట, నరకంలాగు. ఒక వ్యక్తి కూడా అనుకోండి, ప్రకృతి ఇస్తుంది ఒక్కసారి. ఉదాహరణకు రోగం వచ్చిన వాడు ఉన్నాడు, ఆవకాయలు తినే అలవాటు తినద్దురా అని అనుకో, చచ్చాడేవాడు. మందు వేస్తారా అంటే వాడు ఆవకాయ తినకూడదు అంటే మరి వాడు షుగర్ వాడికి మరి స్వీట్ తినద్దు అంటే వాడు రావడు అలవాటు అయిపోయి ఈ ఒక్కరోజన్నా తిందామని ఏదో వాడు. అది నరకం అంటే ఆహార విహారాల్లో ప్రవర్తనలో మన దోషములను సర్దుకొని సరి అయ్యేటువంటి పద్ధతి మొదటి దశలో అది నరకం లాగుతుంది. అది రెండవది అలవాటు పడ్డాడు, దాంట్లో సుఖం క్రమక్రమంగా టేచి తెలుస్తుంది. పెందలాడి లేవటంలో, పెద్దలను అనుసరించటంలో, మంచి గుడ్డలు తానే ఉతుక్కొని తాను కట్టుకోవటంలో, పరిశుభ్ర సాత్వికమైన ఆహారం పొందిన వాడి అవి తీసుకోవటంలో రుచి తెలుస్తుంది. ఆవకాయ తినకుండా ఉండడంలో దాని మంచి సాత్వికమైనటువంటి సిద్ధములు హృద్యములు అయినటువంటి శ్రమలు అయినటువంటిది ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రశాంతిని ప్రసన్నతను చేకూర్చే ఆహారాలు. ఇప్పుడు నాబట్టి వాడు పొట్లకాయ బీరకాయ ఇది తింటున్నా నేను ఎక్కువగా, దండకాయ ఏదో టైఫాయిడ్ కూరలని పేరు పట్టింది. నా మీద ఒక దుమారం ఉంది, పొన్నయ్యగా తినేవన్నీ కూడా టైఫాయిడ్ కూరలు, టైఫాయిడ్ భోజనం ఇడ్లీలో అవి అని చెప్పేదో. అంటే రోగి తినేసి తింటుంటాడు ఈయన. ఏమైనా అనుకోండి, ఇది వీటిలో రుచి తెలుస్తుంది. కనుక క్రమశిక్షణలో రుచి తెలియటం అప్పుడు రెండవ దశ. ఆ దశలో మధురంగా ఉంటుంది. అప్పుడు ఆ యముడే ఎట్ట కనపడతాడు వాడు, గోపాలకి ఫిలా కనపడతాడు వాడు. క్రమశిక్షణ అనేది మురళీ గానంలా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకనే పాండుర మహాత్సంలో వర్ణించారు అనుకుంటా, అదే కావ్యం అనుకోండి. ఒకటి చచ్చట చచ్చిపోయినాడు ఆకాశంలో పట్టుకోబోతున్నారు పోతున్నాడు. చచ్చిపోయిన వాడికి యమధర్మరాజు దున్నపోతు మీద వచ్చి కనపడతాడు, ఈయన కొమ్ములు పెట్టుకుని అనుకొని వాడు విన్నాడు. చిన్నప్పుడు కనపడలే, వేణుగాను వినిపిస్తూ గోపాలకృష్ణుడు కనపడ్డాడు. సరే ఆయన దాటి కాసేపు విన్నాడు పోయినాడు. ఇంతలో నారదుడు కనపడ్డాడు. ఏమయ్యా నారదు మహర్షి నమస్కారం, దున్నపోతు కనపడలేదు, కొమ్ములు కనపడలేదు, యమధర్మరాజు కనపడలేదు, ఎవడ గోపాలకృష్ణ ఓరణి గోపాలి పిచ్చ సన్నాజి, ఆ కనపడ్డవాడు యముడే, వాడు గోపాలకృష్ణుడు ఆశ్రయిస్తూ వచ్చాడు. నువ్వు చేసుకున్న సత్కర్మను బట్టి వాడే రకరకాల వేషాలు వేస్తాడు, అందుకంటే ఏమీ లేదు అని. ఈ చమత్కార కవి జనాల రామకృష్ణుడు ఆశ్చర్యగా అంతకుముందు కూడా మన కవులు తెలుగు సాహిత్యంలో చాలామంది కవులు ఋషులు వాళ్ళు, ఋషులైన వాళ్ళు మనకు అందటం కోసం సమాసగా కథలు ఇట్లా చెప్తే మనకు తెలుస్తుంది. వేషాలు అంటారు క్రిస్టియన్స్కి మరి దున్నపోతము కనపడుగా కొమ్ములు కిమ్ములు, వాడి పెట్టేవాళ్ళు వేరు, వాడికి రెక్కల దేవతలు వాడి ఎవరి అభిప్రాయం వాడి. కనుక రెండవ దశలో ఆనందంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. డిసిప్లిన్ అనేది యమం అనేది కదా. మూడవ దశలో బాగా అలవాటైపోయిన తర్వాత దాన్ని విడవలేని దశ వస్తుందట, అది మూడవది. రెండవ దశలో అలవాటు అధ్యాసం చేసుకునే దశ, మూడవ దశలో ఆ రుచి హయ్యెస్ట్గా వాడు అనుభవించిన తర్వాత ఇవాళ వద్దునండి ఒక్క రోజుకు 7 గంటలకు లేవండి అంటే వాడు తచ్చిన లేవడు, వాడు 5 ఇంటికి లేవడే వాడికి హాయిగా ఉంటుంది. ఈ ఒక్క పూట ఆవకాయ తినండి, పులిహోర తినండి. నా ఇంతవరకు మాకు ఆనందకట్ట కానీ మీరు రాత్రిపూట ఆయనకి అన్నం పెట్టి చూడండి, ప్రయత్నం చేయండి తింటాడేమో చూద్దాం. తినడు ఆయనకి ఆ పండలోనే ఆనందం ఉంది. మనకేమో ఇదేదో రోగి తినే ఇలా పదార్థాలు ఉన్నాయి, శుభ్రంగా అన్నం తినక ఆయనకే మాయరావు ఉన్నది, మనకు మాయరావు ఆయనకు కాదు అని మనం అట్లా అనుకుంటుంటాం. ఎందుకంటే ఎక్కువ మంది ఏది చేస్తే అది మంచిదైనట్టు, తక్కువ మంది మంచి చేసినా అది చెడైనట్టు అట్లా ప్రజెంటేషన్ ఇప్పుడు వచ్చింది. డెమోక్రసీ కదండి, మంచికి చెడుకి డెమోక్రసీ కాదు, అందుకని తగలబడ్డది డెమోక్రసీ. సూర్యకిరణం వేడిని ఇస్తుంది, మీకు ఎక్కువ మంది వేడిని ఇవ్వదు అని అర్థం. అంటే ఇవ్వదా, చంద్రుడి దండ ప్రశాంతిగా ఉంటుంది. అంటే 1 కోటి మందికి ఓట్లు ఇచ్చారు, 1 కోటి మందిలో ఒక్కడే చెప్పాడు వెన్నెల, మిగతా వాళ్ళతో ఉండదు అని అర్థం. ఎవరో డబ్బులు ఇస్తే చెప్తారు అట్టగే మనవాళ్ళు, అది సత్యం కాదుగా.
అందుకనే డెమోక్రసీ అనేది ఫాల్స్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నాచార్య ఇప్పుడు ఎప్పుడో ఉపన్యాసం చెప్తున్నా. కనుక మూడవ దశలో నాచార్య అనేవారు ఎందుకు ఇంత ప్రేమగా ఉంటారు, ఎన్ని గంటలైనా మందులు ఇస్తారు, భోజనాన్ని కూడా లెక్క చేయకుండా అట్టని భోజనం పెట్టకుండా కూడా కొంతమంది చేశారు ఆయన. ఆ పని చేయకూడదు మీరు అంటే ఉండలేక మంచి పని ఎందుకు చేయాలి, క్రమశిక్షణగా ఎందుకు ఉండాలి అంటే ఉండలేని స్థితి వస్తుంది. అది థర్డ్ స్టేజ్. అప్పుడు యముడు మొదట్లో యముడు, రెండవ స్థాయిలో ఇంద్రుడు లాగా ఉంటాడు, మూడవ స్థాయిలో పరమాత్మ. యముడు వీడు ఒకటే అవుతాడు, పరమాత్మ ఒకడే, వీడే యముడు వీడే పరమాత్మ అయిపోతాడు. అది మూడవ దశ, అది యోగి యొక్క స్థితి. ఇలా మూడు దశలు యముడు ప్రసాదించాడు, ఇదొక విషయం. రెండు, యముడు నచికేతుడికి చాలా ఆఫరింగ్స్ ఇచ్చాడు, గుర్రాలు ఏనుగులు. ఆ రోజుల్లో ఇప్పుడంటే కార్లు విమానాలు కూడా ఇస్తూ ఉంటారు. అల్లుడికి విమానాలు ప్రజెంట్ చేసే రోజు వస్తాయి మరి. అది అట్టాటివన్నీ వాడు ఆ రోజుని బట్టి ఇచ్చేసాడు, అప్పుడు డేట్ని బట్టి. అవన్నీ కాదన్నాడు ఆయన, రాజు చేస్తానంటే కాదన్నాడు. ఏం కావాలి, ఎక్కడి నుంచి పుడుతున్నాడు, ఎక్కడ అది దేవతలు కూడా తెలియదు ఆ రహస్యం. అందుకే కానీ నేను పట్టుకుంది రహస్యం, ఎవరికి తెలియదు కాబట్టే కాదు, తెలిసిందైతే ఇంకా నాకేం తెలిస్తే నిన్నెందుకు ఎలా తెలియదు కాబట్టే కదా చెప్పమ్మని అన్నాడు. ఊరికి నన్నే దబాయిస్తున్నదే నువ్వు అనుకున్నాడు. యముడిని కూడా దబాయించగల స్థితికి మనం వెళ్ళాలి, చదువు తీసుకోవాలి, అంతేగాని భయపడకూడదు. అప్పుడు దిగొస్తారు వాళ్ళు ఎవరికి. అప్పుడు అన్నాడు ఆయన, జీవితంలో రెండు ఉన్నాయి అది చెప్పి ఉద్దేశాడు, శ్రేయస్సు శ్రేయస్సు గుర్తుపెట్టుకున్నారు రెండు, ప్రేయస్సు శ్రేయస్సు. అది కఠోపనిషత్తులో చెప్పబడి ప్రేయస్సు అంటే మనకు ప్రియమైనది, అంటే మనకిష్టమైంది మనం చేయదలుచుకుంది. నేచర్ క్యాసెట్ ఒకటి ఉంది మీకు తెలుసు, చేయవలసినది చేయదలచింది లేక చేయకోరింది. ఇదేమో చేయకోరింది, మనకు అవకాశం ఇష్టం జరగొచ్చినా సరే, అదేమో ప్రేయస్సు. పచ్చబూడి తినడం అది శ్రేయస్సు, మంచిగా ఇతరులకు సహాయం చేయటం శ్రేయస్సు. మన డబ్బులు మనమే బ్యాంకులో దాచిపెట్టుకొని తరతరాలుగా ఎవరికి ఏం పెట్టకుండా కొంతమంది కొడుకులకు కూడా పెట్టడం మీకు తెలిసోది లేదు. ఈ ఊళ్ళో ఒక ఆయన కొడుకు జబ్బు చేస్తే హాస్పిటల్లో చేరిస్తే బుజ్జిగారు వచ్చి రోజు చూసేవాడు పాపం. ఆ కొడుక్కి జబ్బు మందులైంది, ఆయన ఏడవటం మొదలుపెట్టాడు ఈ డబ్బులు అయితే అని. అది మెడికల్ రీఇంబర్స్మెంట్ ఉంది అయినా సరే. అప్పుడు వాళ్ళ అబ్బాయిని చూద్దాం, నేను బుజ్జిగారు వెళ్ళాము ఆ కుర్రవాడు జబ్బు ఉన్న రోగిని, ఆ కుర్రవాడు నన్ను బుజ్జిగారిని ఒక కోరిక, బుజ్జిగారు దయచేసి మా నాన్నను ఎక్కడికైనా పట్టకపోయినాను. అదేమిటోనాడు, నా దగ్గరే ఏడుస్తున్నాను డబ్బులేని డబ్బులేని రోజు, నాకు రోగం పెరుగుతుంది, నేను పట్టకపోయినాడు బుజ్జిగారి. చూడండి అసలు ఎంత చిత్తం ఆ డబ్బు మీద ఉన్న వ్యవహారం. అది ప్రేయస్సు. ప్రేయస్సు అంటే మనదేమిటో ఏమీ లేదు, అంతా ఆయన ఇచ్చింది, ఆయనకి మన జీవితాన్ని భగవంతుడికి సమర్పించడం శ్రేయస్సు. నలుగురి మంచి కోసం కనుక ఈ శ్రేయస్సును కోరుకుందాం, ప్రేయస్సును శ్రేయస్సునే ప్రేయస్సుగా మార్చుకుందాం. అది గమ్మత్తు, అది మేష్కార్ చెప్పింది అల్టిమేట్గా. అంటే చేయదలచినవి వదిలేసి చేయవలసినవి చేయటం అదొక దశ, చేయదలచినదే చేయటం, చేయవలసినది కాదనటం అది మొదటి దశ. లెక్చర్ ఉద్యోగం ఉంది సినిమా వదిద్దాం అనటం. రెండవ దశ ఏమిటంటే చేయవలసినవి చేస్తూ చేయదలిచినవి మానటం. అంటే చేయదలిచినవి ఉన్నాయి, కోరికలు ఉన్నాయి కానీ వదిలేని మేష్కార్ చెప్పారు లేనిపోయిన ప్రమాదాలని చేయవలసింది. మూడవ దశ ఏమిటంటే చేయవలసినదే చేయదలిచిన అవటం. ఇంకా మనకుంటే వేరే కోరికలు, ఇది చేద్దాం అది చేద్దాం అనేటువంటి పిట్ట ఆలోచనలు ఏం లేవు, పిచ్చి ఆలోచన. అన్నీ చేయవలసినే మనకు కూడా తట్టాయి. ఏది చేస్తే ధర్మము శ్రేయస్సు మనకు నలుగురికి మంచిదో అదే మనకు తోచాలి, మనకు వేరే తోచకూడదు. అది మూడవ దశ. ఈ మూడవ దశలో ఉన్నవాడు వాడు నచికేతుడు. అందుకే నీకు బ్రహ్మ విద్య అవశ్యం తప్పాలి రాదు, నీకు చెప్పకపోతే నాకు పాపం అదే చెబుతాలే అన్నాడు. మేష్గారు అంతటితో శరీరం వదిలేశారు. ఇంతవరకే మేష్గారు చెప్పింది అక్కడ అంటే ఆ తర్వాత మనం ఉదయమని అర్థం కాదు, తర్వాత కూడా చదువుకోమని అర్థం. మనం భగవద్గీతలో చెప్పిన నయన చిందంత శాస్త్రాన్ని నా జాయితే మరియతేవా అట్లాగే అవన్నీ కూడా ఈ కఠోపనిషత్తులోనే ఉన్నాయి. మాయమాత్మ బలహీన లభ్యః మాయమాత్మ ప్రవచనేన లభ్యః దుర్బలుడికి ఉపన్యాసాలు చెప్తే భగవంతుడు దొరకడు. మాయమాత్మ నా ప్రయాణ ధైర్యని చా పిల్లలు పుట్టాను త్యాగేనైకైన అమృతత్వ మానసు. ఇది కఠోపనిషత్తులోదే అందరికీ తెలుసు, త్యాగం వల్ల అమృతం ఎక్కడికి అంటే కఠోపనిషత్తులు. అది ఇంకా చెప్పలేదు మాస్టారు, దేహం వదిలేశారు. అంటే మనం తర్వాత శేషం మనం పూరించాలని అర్థం కానీ ఇంకా అంతవరకే చదువుకుందామని కాదు. అసలు మనకు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఉపనిషత్తు అంటే వాళ్ళు చెప్పారు, అది ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తే సంతోషపడతారు. ఉపనిషత్తులు ఎన్ని ఏమిటి, నిన్నే చెప్పారు ఇందాక 10, ఆ 10 ఏమిటో నేను అడగలే, అడిగితే చచ్చేవాళ్ళం మనం. మనకు బాలభారతిని మాస్టర్ ప్రింట్ చేశారు, మళ్ళీ రీప్రింట్ చేశారు మొన్న. ఆ పుస్తకం బాలభారతి కాదది, ఏదో బాలశిక్ష అంటే పెద్ద బాలశిక్ష కాదది, బాలవ్యాకరణం కాదు, పెద్దవాళ్ళకి పనికి వచ్చేది. ఇంకా మీరు బాలభారతి కాబట్టి మనకు కాదనుకోకండి, అది పెద్ద భారతి, పెద్ద భారతి
అందరూ చదువుకోండి. యువభారతి వృద్ధ భారతి వేదములలో ఉన్న సారాన్నే ఉపనిషత్తులుగా ప్రత్యేకించి ఋషులు చెప్పారు. అంతేగాని ఇది వేదాంతములు అంటే వేదము యొక్క అంతములు అంటే చివరి భాగాలు కాదు, అంతములు అంటే సారభాగములు లోపలి భాగములు అని అర్థం. అందుకే ఉపనిషత్తులు జ్ఞానకాండ, వేదములు కర్మకాండ కాదు. వేదములలోనూ జ్ఞానకాండ ఉంది, విష్ణు సూక్తాదులు, దాని సారం ఉపనిషత్తులు. ఒకసారి ఆ 10 ఉపనిషత్తులు పేర్లు చెప్పి నేను చూపిస్తాను. నంబర్ 1 అందరూ గుర్తుపెట్టుకోండి, ఇదే వరుసలో నేషనల్ చెప్పిన ఈ వరుసలో గుర్తుపెట్టుకోండి. ఈశావాస్యోపనిషత్తు, దాన్నే ఈశోపనిషత్తు అంటారు. నేషనల్ అయితే చిన్నప్పుడు మా చేత అనిపించేవారు, ఇప్పుడు అనిపిస్తారంటే మీరు టీచర్ మీరు స్టూడెంట్స్ అంటారు మీరు, అందుకని భయం. 2వది కేనోపనిషత్తు, 3వది కఠోపనిషత్తు. దీని కఠోపనిషత్తుల పేరు మీకు వచ్చినట్టే కాటకులు అని ఒక శాఖ ఉన్నారు వేదాన్ని ప్రచారం, వాళ్ళు పెట్టింది, వాళ్ళు దర్శించింది, వాళ్ళు సొంత కనిపెట్టింది కాదు. 4వది ప్రశ్నోపనిషత్తు, చిన్నదే ప్రశ్నలు సమాధానం. 5 ముండకోపనిషత్తు, 6 మాండూక్యోపనిషత్తు, అది కూడా చాలా చిన్నది. 7 ఐతరీయోపనిషత్తు, ఆబ్జెక్టివిటీ అనేది లేదు, మొత్తం సబ్జెక్టివిటీ అని చెబుతుంది అది. తర్వాత 8వది 8 తైత్తిరీయోపనిషత్తు, 9 ఛాందోగ్యోపనిషత్తు, 10 బృహదారణ్య ఉపనిషత్తు. పేరు తెలుసుకోండి, కనీసం పేర్లను తెలుసుకోండి, తర్వాత చదువుకునే. ఈ 10 సారం తీసుకెళ్ళి ఇంకో ఆయన ఉపనిషత్తు పెట్టాడు, శ్వేతాశ్వేత ఉపనిషత్తు అని. అది వేరే కాదు, దీని సారమే 10 ఉపనిషత్తులు. ఇది కాక ఈ మధ్య నృసింహతాపింగ ఉపనిషత్తు అని, రామరహస్యోపనిషత్తు అని, జాబాల్య ఉపనిషత్తు అని కూడా ఒకటి పెట్టాడు, కైవల్య ఉపనిషత్తు అని. వాటికి స్వరాలు ఉండవు, ఒకటే గుర్తు, కనిపెట్టిన ఉపనిషత్తులకు స్వరాలు ఉండవు, సహజమైన ఉపనిషత్తులకు స్వరాలు ఉంటాయి, వేదస్వరాలు అవి ఋషులుగా. ఇంకా ఎవరికి ఈ మధ్య పాషండోపనిషత్తు, నాస్తికోపనిషత్తులు కూడా వస్తూ ఉంటాయి అనుకోండి. వాసుదేవ ఈ కఠోపనిషత్తు పుస్తకం చాలా సులభంగా ఉంటుంది, చదువుకొని ఆనందించి సీడీ కూడా వినాలనిపిస్తుంది చదివిన తర్వాత. వీరి ధన్యులు కండి మనందరం. మృత్యువుని మృత్యుని తీర్త్వా అమృతమస్తుతే, మృత్యువుని తరించి అమృతమును పొందుడు కూడా. గదువు 10 అంకెత్తనేగా, 15 దాకా చెప్పమన్నారా, నాకేం పని లేవని. నాకు టైం ఎక్కువ చెబుతాను భయం నాకు, అందుకని ఎక్కువ చెబుతాను భయం ఉంది. తెలిసింది ఇంతవరకు నాకు గుర్తులేదు. తాత ఈ గ్రంథాన్ని ఇందాక చెప్పినట్టుగా గ్రంథరూపంలోకి ఈ క్యాసెట్లోంచి విని తయారు చేసినటువంటి ఇద్దరు సోదరుల గురించి, సోదరిమణుల గురించి చెప్పాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రంథాన్ని అందుకోవాల్సింది. మొదట బెల్లంకొండ లలిత, తర్వాత నాగసంధ్య, బ్రహ్మ విద్య కావాలండి. నచికేతుడు నాకు ఇంకేది వద్దు, బ్రహ్మ విద్య దమ్ముంటే చెప్పు లేకపోతే వెనక్కి పో అంటున్నాడు యముణ్ణి. మనకు యోగ సాధనే కావాలి అని అడగాలి నచికేతుడు, వెంబడపడాలి. కొన్ని చెప్పంగానే ఇంక దాల్లి అంటుంటారు మన వాళ్ళకి, వెళ్ళేవులేండి. ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదన్నా మంచి విషయాలు నాకు చెబుతున్నా చిన్నగా ఏదో 10 నాటకంగా బయటికి వెళ్తూ ఉంటారు అని ఉండేవాళ్ళు సరే అనుకోండి, లేని వాళ్ళు ఎందుకంటే భరించలేక పాపం యోగ విద్య బ్రహ్మ విద్య దుర్భరంగా ఉంటుంది. పాపం నచికేతుడు వాడు మొత్తం ఆసాంతం చెప్తావా నీ సంగతి దూరం అంటావా అంటున్నాడు. అట్లా నేర్చుకారు ఎంబడి మనం పడవలసి ఉంటుంది, దాని కొంచెం జన్మలు పడుతుంది. ఎంత దయ కలిగిందంటే యముడికి నచికేతుడి మీద, ఆ నచికేతుడికి ఒక అగ్నిని ప్రసాదించి దాని పేరే నాచికేతాగ్ని అని పెట్టాడు. శిష్యుడి పేరు మీదుగా ఒక అగ్ని, ఆ విద్య పేరే నాచికేత విద్య అన్నాడు అంతే. గురువుగారి పేరు మీదుగా మాస్టర్ అని అనొచ్చు, మాస్టర్ విద్య అనొచ్చు, కానీ శిష్యుడి పేరు మీదుగా అంటారండి. అంటే అటువంటి శిష్యుడు వాడు. ఏమిటా నాచికేతాగ్ని, ఏదైతే సమస్తము బ్రహ్మమయమై ఉంది, సృష్టి అక్కడి నుంచి వస్తుంది, అక్కడికే వెళ్తుంది, అందే ఉంది, ఈ సంగతి అనుభవానికి వస్తే అది అగ్ని అవుతుంది అంతే కదా.
అప్పుడు ఎవరిని జీవుని దూరం పరమాత్మ అంతర్యామినే చూస్తాం. అప్పుడు మన సర్వకర్మలు అంతర్యామికి సమర్పమవుతాయి. జ్ఞానాద్ధి సర్వకర్మ జ్ఞానేన పరిసమాప్త్యతే. అది అట్ట ఈ జ్ఞానాగ్నికే నాచికేతాగ్ని. ఏ జ్ఞానాగ్ని? బ్రహ్మజ్ఞానాగ్ని. దీని పేరు కొడుకు శిష్యుడి పేరుతో అగ్ని పేరు పెట్టాడు. నచికేతుడిని ఎవరన్నా చూసి ఎవరి అబ్బాయి అంటే యముడి శిష్యుడు, యమలోకానికి పోయి ఆయన దగ్గర విద్య నేర్చుకుని వచ్చాడు అని. అంటే మన మోహన్ దూడగానే వీడు కృష్ణమాచార్య శిష్యుడు అని పిచ్చేట్టు ఉండాలి. వీళ్ళ గురువు ఆ కృష్ణమాచార్య వారు అని పిచ్చేట్టు ఉండవారు. సరే ఇప్పుడు ఏతద్దీపాన్ని ఇది ఎప్పుడు వచ్చేదే కదా నెలలా అనుకోవకండి. ఇందులో కూడా మ్యాక్స్ గారి వ్యాసాలు చాలా పడుతున్నాయి. మొదట వారు రాసిన సంపాదకీయం పడుతుంది. అది ఇప్పటిన్న ప్రతి పరిస్థితికి మనకు బుద్ధి నేర్పుతుంది. గుణపాఠం మనం ఎట్లా రైస్ పోయినట్టు రైస్ ఇది అకేషన్. ముఖ్యంగా మన దేశం సంగతి మర్చిపోయినాం. దేశభక్తి అన్నా దైవభక్తి అన్నా ఒకటే. ఇంకా దేశం యొక్క పరిస్థితి మనం ఎట్లా రైజ్ అయ్యి మన కర్తవ్యం ఏంటో తెలియపరుస్తుంది. నేక్షారి హోమియో వైద్యతత్వ శాస్త్రం నాగసంజయ్ గారు రాస్తున్నారు. మూడోది ఈ మధ్య మన దివ్యజ్ఞాన ప్రయామణి గుంటూరు నేక్షారి లెక్చర్స్ అక్కడక్కడ ఇచ్చి సేకరించి కొంతమంది సోదరులు ఇంకా రాస్తున్నారు. రమేష్ బాబు గారు అందించారు. గుంటూరులో థియాస్టిక్ లాడ్జిలో నేషారు తాను ఎట్లా థియాస్టిస్ట్ అయినారు. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ థియాస్టిక్ లాడ్జిలో కూడా సీక్రెట్ ఆకింగ్ గురించి మాట్లాడారు. ఆ అనుభవాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి గుంటూరు థియాస్టిక్ లాడ్జిలో ఫస్ట్ ఆయన స్టార్ట్ అయింది. అక్కడ వారు ఇచ్చిన ఉపన్యాసం ఉంది. అది కంటిన్యూస్గా పడుతుంది మనకి. అట్లాగే నేషారు ఓవర్సీస్ మెడిటేషన్ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఇచ్చినటువంటి ప్రసంగాలు బ్రహ్మ విద్య మీద చాలా ఉన్నాయి. అందులో అనేకములైనటువంటివి మనం ఇప్పటికి అనువాదం చేసుకున్నాం. చేసుకున్న వాటికంటే చేసుకోబడవలసి ఇంకా ఉన్నవి చాలా ఉన్నవి. సిడీలో ఉన్నవి ఇంకా అనువాదం చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నవి. సో ఇనీషియేషన్ అంటే దివ్యోపదేశం, బ్రహ్మోపదేశం అంటే అసలు అర్థం ఏంటని మ్యాచ్కరించిందాన్ని సామశివ శర్మ గారు అనువాదం చేసి రాస్తున్నారు. తర్వాత భారతంలో ఉన్నటువంటి విషయం నేను రాస్తూ ఉన్నాను. అందులో ఉన్న సారం ఏమిటి, అసలు మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి, క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి తెలుసుకోవాలి. నేషారు భాగవత ప్రసంగాలని కూడా కొన్ని చేశారు. అంటే భాగవత రహస్య ప్రకాశమే కాక విడిగా భాగవత ప్రసంగాలు చేశారు. ఈ నెల దాంట్లో నేను కొద్దిగా నేను చదువుతాను. ఏమన్నా ఏమన్నా మీరేమో అనుకోవాలండి, నాకు చాలా నచ్చింది ఒకటి చెప్తాను. భాగవత ప్రసంగం పేరు పెట్టి ఆయన మనం ఇప్పుడు ఏం చేయాలో కర్తవ్యాన్ని బాగా కొడాబెట్టి తరిచినట్టు శ్రీకృష్ణుడు కొడాబెట్టి గుర్రాన్ని తరిచి తరిచి చెప్తారు. అర్థం అంతా వేడుగానే కాదు, కొడా దెబ్బలు కూడా ఉంటాయి. మీ ఊరిక చూడండి, విద్యననే పేరుతో దొంగ దేశంతో చదువులు మీకు అమ్మబడుతుంది. వాటిని మీ ఆస్తులు తెగనమి కొనుక్కుంటున్నారు. చదువులతో వ్యాపారం చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టి విద్యల కోసం వచ్చినట్టే మీ దగ్గర ఏ ఉద్యోగం ఉన్నా సరే పది మందికి పనికి వచ్చేదైతే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు వాడి దగ్గరికి వెళ్తారు. కనుక ఉద్యోగం ఇచ్చేవాడు కూర్చునేవాడుగా మీరు కావాలండి. పది మందికి పనికొచ్చే విద్యను నేర్చుకోండి, అందించండి, పది మందికి పనికొచ్చే పని చేయండి. ఇంకోటి చెప్తున్నారు, ఇప్పుడున్న గ్రామ పరిస్థితులు మనం తెలుసుకోవాలి. వర్షాలు సరి గొరవట్ల, ఎందుకని నా తిండి నేనే తింటున్నానంటాడట. నీ తిండి నువ్వు తినకూడదు, అవసరం వాడి తిండి తినాలంటున్నావు. అంటే వాడు పెట్టింది నువ్వు తినాలి, నువ్వు పెట్టింది వాడు తినాలి. అంటే పరస్పరం ఒకరి ఎందు ఒకడు ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నా డబ్బులు నేనే సంపాదించినాను, నేను ఎప్పటికి ఇవ్వను, నాంతో నేనే పోతున్నాండి, నాకెవరితో సంబంధం లేండి, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదండి అంటే ఊడు పొగడెక్కిన మాటలు. మరుక్షణంలో జ్వరం వచ్చినప్పుడు తపమని అందరం ఏం దొస్తాడు వాడు. నేషారు అంటారు, మనకు పండించి అన్నం పెట్టే రైతును అన్యాయం చేసిన దేశం భారతదేశం తప్ప ఇంకేం లేదట, భరత జాతి తప్ప. అంటే మనకు అన్నం పెట్టే తల్లికి ద్రోహం చేసిన నాటి వాడు. అలాగే ఇలాంటి శతాబ్దం ఈ 20 శతాబ్దంతో ఇంకోటి లేదట. ఒక ఆయన గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు మేలుకొలుపుతున్నారు. ఆ విషయం ఇచ్చారు చదవండి చక్కగా. చాలా గొప్ప కథ ఇదేదో భాగవత ప్రసంగమే కాదు, మన కర్తవ్యాన్ని బోధించేటువంటి ఎట్లా రైతులు ప్రవర్తించాలో మీరు నేర్పండి. పోయి వాళ్ళకు చైతన్యం కలిగించండి. ఇతరుల పెద్ద గవర్నమెంట్కి అమ్మటం వాళ్ళు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు బాధపడటం కాకుండా వాళ్ళు స్వతంత్రంగా బతికే ఉపాయం చూడండి అని చెప్తున్నారు. అట్లాగే ఇంకోటి చెప్పి నేను దీంట్లో ముఖ్య విషయం ఒకటి చెబుతాయ్యా, ఈ ఉపన్యాసం నాకు బాగా నచ్చింది. నేను ఇది రాసిన తర్వాత చాలామంది ఇదే వాయిస్తున్నాను. మాస్టర్ సిజీ గారి యొక్క భక్తులు కొంతమంది భక్తులు అనబడే వీరభక్తులు, వాళ్ళు నా చిన్నప్పుడు నన్ను బాగా దడబుట్టించేవాడు. ఏం పుణ్యానికి ఏమన్నా వర్కింగ్స్ ఏం కనపడుతున్నాయి అంటే పేరు కళ్ళు మూసుకొని మాస్టర్ సివి నమస్కారం అనగానే నీ వెన్నెముక వెంబడి ఏదన్నా సంచలనాలు కంపనాలు కలిగినాయా లేదని
అట్లా. అలాగే ఏవి రంగులు కనపడ్డాయి, ఏవి రకరకాల ఏ రంగులు ఎట్లా మిక్స్చర్స్ ఏమిటి కనపడ్డాయి, ఏమన్నా ధ్వనులు తెలిసిని గుణిగుణి అనట్టు వినపడ్డాయా, రకరకాలుగా ప్రశ్నించేవారు. ఇక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు, ఈకే గారు, ఈ గారి ప్రేయర్లో వర్కింగ్స్ కాదు కనపడాల్సింది, వర్క్ అన్నారు. అంటే నీ ఒక్కడికే వర్కింగ్స్ ఎందుకు కనపడాలి, ఏం వర్కింగ్స్ ఉండవు, మరి ఎందుకు ప్రేయర్ చేయాలి, మనీ మరి ఎందుకు ప్రేయరు, నువ్వు ఇతరులకు ఏదైనా పనికొచ్చే వర్క్ నేర్చుకోవడానికి ఇది ఒక చక్కని ఒక సోపానం, ఒక ప్రేరణం, ఒక స్టిమ్యులెంట్ అంతే. అంతేగాని దీనివల్ల నీకు వర్కింగ్స్ వచ్చేవి లేవు. ఇది తెలుసుకుంటే మాస్టర్ సివి గారి శిష్యులంతా హాయిగా ఉంటారు. చాలామంది కాన్ఫరెన్స్లు చేరుకో గంటల గంటలు ప్రేయర్ చేసి నాబోటి వాడిని సాగు కొట్టి వర్కింగ్స్ ఏం కనపడ్డాయని చెప్పి పిలిచి అడిగి ఏమీ లేదంటే నువ్వు పనికిరాడు అని అంటానే అనాలి అనిపించిన అనలేక ఇది కృష్ణమాచార్య శిష్యులు అంటే వాళ్ళ అది ఏం భయం అనుకుని నాకు జరిగిన అనుభవాలు ఇవన్నీ అక్కర్లేదు. ఏ వర్కింగ్స్ మనకు లేవు, అక్కర్లేదు. ఇతరులు మనకు వచ్చే వర్క్ చేయటానికి కావలసిన హృదయం, ఆ ప్రేమ, సర్వీస్ మైండెడ్నెస్, డివోషన్, డెడికేషన్ ఆఫ్ లైఫ్ టు ది కాజ్ ఆఫ్ ది వరల్డ్, అది వస్తే మాస్టర్ సివి గారి యోగంలో మనం ఉన్నట్టు లెక్క అని ఈ ఉపన్యాసం. అట్లాగే మాస్టర్ సివి గారి యోగం గొప్ప, అరవింద యోగం, ఏ యోగాలు లేవు, ఏ యోగమైనా ఒకటే, ఏ యోగమైనా ఇంతే, వర్క్ చేయటమే యోగం తప్ప యోగం అనేది వేరే లేదు. నీకు యోగం అనుకుంటే నీకేం ఇవ్వబడదు, ప్రత్యేకంగా నీ ఒక్కడికి ఏది ఇవ్వటానికి భగవంతుడు సిద్ధంగా లేడు, ఏ గురువు కూడా. నీకెందుకు ఇస్తాడు ఆయన ఏమన్నా రాజకీయవేత్త, ఇదే మునగడు ఆయన మాస్టర్ సివి అనగానే నీకు ఇవ్వడానికి ఏమన్నా పక్షపాతమా, నువ్వు ఫలించావు కాబట్టి ఏమన్నా లంచం తీసుకొని నీకు కావాల్సి ఇచ్చేటువంటి ఆఫీసరా, పొలిటీషియనా మాస్టర్ గారు కాదు కదా. కనుక ఇంకొకళ్ళ కోసం మాత్రమే జీవించే జీవితమే మనువు కనిపెట్టాడు, దాన్నే జీవించండి. తర్వాత మ్యాక్షార్ రాసినటువంటి ఇది కూడా చెప్పాలి, పీయూష లహర్ అనేటువంటి ఖండకావ్యం ఉన్నది. అంతకుముందు సుదర్శన స్థం అనే దాన్ని నేను వ్యాఖ్యానం బుజ్జిగారికి అంకితంగా త్యాగండి సాంబశివరావు గారు అడిగితే రాశాను. ఇప్పుడు మాస్టర్ గారి యొక్క శ్రీపతికి రాశాం. మాస్టర్ ఇచ్చిన పద్యాలు సాహిత్యం అందరూ చదువుకోరు, ఓన్లీ చదువుకుంటున్నారు, కొంతవరకు ఉపన్యాసాలు వింటున్నారు చదువుతున్నారు, కానీ సాహిత్యం అనగానే చాలామందికి భయం, కొంతమందికి అసలు అభిరుచి ఉండదు, కొంతమందికి అభిరుచి ఉన్నా భయం, అర్థం కాదు ఎందుకు వచ్చిన గొడవలేని. అంటే మాస్టర్ రాసింది ఏదో ఆయన గొడవ, ఆయన గొడవ అయింది మనకెందుకు, మిగతావిని మనకు అర్థమై చదువుకో, అది అంతా ఎందుకు మనకు. మీకు ఒక మాట చెబుతా తమాషగా ఉంటుంది, మేషార్ ఇక్కడ కూర్చొని ఉపన్యాసం చెబుతున్నారు ఒకసారి, 12 బావు అయింది అప్పుడు కూడా, ఇట్లాగే 12 బావుకే భోజనాలు పెట్టేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు కూడా పెడుతున్నారుగా భోజనాలు పెడుతూ ఉంటే 12 బావు అయింది భోజనాలకు వెళ్ళవలసిన వాళ్ళు, వెళ్ళవలసిన వాళ్ళు అల్ల ఆయన, వెళ్ళదలిచిన వాళ్ళు భోజనానికి వెళ్ళండి అన్నారు. అని ఇప్పుడు మొత్తం లేచారు 10 మందే వీలేదు, నేను లేవలేవు 10 మందిలో నేను కూడా ఉన్నా అదృష్ట విషాత్తు, నా గొప్ప కాదు ఆయన దయవల్ల ఏదో పోవాలనిపిస్తారా, ఎందుకు లేవలేదంటే నాకేమి తెలియదు, మేషార్ లేస్తే లేద్దాం, ఆయన కూర్చునే కూర్చుందాం నా పద్ధతి అది, అట్లాగే గడుపుతూ వచ్చాను ఆయనతో. ఆయన ఎక్కడ పోతే ఆయన ఇవ్వడం, ఆయన లేవలేదు ఆయన చేతి మీద కూర్చొని అందరిని ఇవ్వమంటే ఆయన ఉన్నారంటే ఏదో ఉన్నట్టే లేక ఇంకో ప్రోగ్రామ్ ఏదో మనం ఎందుకు లేవటం, అది పాలసీ అట్లా. 10 మంది నేను ఆనందాచార్య గారు మా తాతగారు రామకొండ గారు ఇచ్చాడు బ్యాచ్ నాకు 10 మంది కూర్చొని ఉన్నాను, వీళ్ళు వంట సెక్షన్లో ఉండేవారు, వడ్డన సెక్షన్, వంటర్ సెక్షన్. అప్పుడు ఆయన రాసలేడు తన కావ్యాన్ని ఒక గంట సేపు గానం చేసి వినిపించారు. అప్పుడు కూడా ఆయన అన్నమాట నా జ్ఞాపకం వస్తాయి, అంతకుముందు కవితా గోష్ఠి రామనాథ శాస్త్రి గారు ఇంకా జీలన శాస్త్రి గారు పెద్ద పెద్దలు కవులు పండితులు మునగాళ్ళు మాట్లాడారు, వాళ్ళ కాళ్ళ రచనల మీద మేకారు మాట్లాడారు. ఈ వాళ్ళు మాట్లాడినప్పుడేమో 1000 మంది ఉన్నారు సభలో, మేకారు మాట్లాడేప్పుడు 10 మంది ఉన్నారు చూడండి సమాచారం, వరదలు వెళ్ళిపోయినారు ఇదిగో అంటున్నారు. ఇదో నాకు కూడా కొద్దిగా అవకాశం పెద్దలు మాట్లాడిన తర్వాత కొద్దిగా నా కాజ్యానికి మాట్లాడి దొరద నాకు ఉంటుంది కదండి, మేకారి కాజ్యం నేను దొరద కలిగిన నా కొద్దిగా పిచ్చి, అది కూడా నా కావ్యమని కాదు కృష్ణుడి మీద మాట్లాడుతున్నామని ఒక కొద్దిగా పిచ్చి, ఆ కృష్ణుడి సాహిత్యం విందామని పిచ్చి కాదు 10 మంది ఇక్కడ కూర్చున్నారు, తెలివిగొల్ల 1000 మంది వెళ్ళిపోయినారు అన్నారు. అది మాట ఎగ్జాక్ట్ వర్డ్స్, అవి తెలివిగొల్ల వాళ్ళంతా వెళ్ళిపోయినారు, ఏదో పిచ్చాడు నాబోటి వాళ్ళు ఇక్కడ 10 మంది కూర్చున్నారు అన్నారు. మనకు ఆ పిచ్చి ఉంటే దాలే అనుకుంటుంది కనుక ఆ సాహిత్యం కూడా చదువుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయక్కడ, కనీసం ఆనందించండి ముందు అసలు హాయిగా, తర్వాత అదే అర్థం. చిన్న చిన్నవి మొదలుపెట్టండి, శ్రీపతి పీయూషలహరి అర్పణ చిన్నదవుతుంది అది చదువుకోండి. ఈ పీయూషలహరిలో అమ్మవారి స్థమం లక్ష్మీ స్థమం చేశారు, సుదర్శన స్థమం చేశారు, శాంభవి అని పార్వతీదేవిని గురించి 4 పద్యాలు రాశారు, చాలా రమణీయమైనది. శ్రీ విద్యా తత్వం అంతా దాంట్లో ఉంది, లలితాహాసనం ఇంత చదివినా సౌందర్యం చదివినా ఇంత శ్రీ విద్య మొత్తం అంతా దాంట్లో ఉంది.
ఆయన చేసిన మహాతపస్సు యొక్క ఫలితం అమ్మవారి సాక్షాత్కారం అది రాశారు. దాన్ని రాద్దామని నాకు అనిపించి అది రాస్తూ ఉన్నాం. ఈ నెల